అండ్ అంగీకార తత్వం, యాక్సెప్టెన్సీ. చాణక్యుడి గురించి మన అందరికి తెలుసు. అయితే అతని దాంట్లో మనకి తెలిసింది ఏంటంటే, అతన్ని కౌటిల్యుడు అని కూడా అంటారు, అర్థశాస్త్రం రాశాడు అని. తను ఎక్కడా కూడా హింసకి ప్రిఫరెన్స్ ఇవ్వకుండా వర్క్ జరగటాన్ని చూస్తాడనమాట. అది కొంతమందికి నచ్చుద్ది, కొంతమందికి నచ్చదు, అది వేరే విషయం. అయితే తన ఇదిలో ఏంటంటే, యాక్చువల్ గా రాజనీతి తత్వశాస్త్రం అని రాశారు కానీ అది ఆర్థిక శాస్త్రమే. ఎలాగా ఒక రాజు తన యొక్క వనరులను సెట్ చేసుకోవాలి, ఎలా ఖర్చు పెట్టుకోవాలి అనేటువంటి దాని మీద అతని శాస్త్రం అంతా ఉంటుందన్నమాట. అంటే ఈ మ్యారేజ్ బిఫోర్ మనం సంపాదిస్తుంటే 75% సేవింగ్ చేయాలి అని చెప్తాడు. మ్యారేజ్ అయిన దగ్గర నుంచి అయిన తర్వాత అది 60% సేవ్ చేయాలని చెప్తాడు. ఆ తర్వాత పిల్లలు పుట్టిన దగ్గర నుంచి 50%, వాళ్ళు ఎదుగుతున్నప్పుడు ఎందుకంటే వాళ్ళ అవసరాలు ఉంటాయి కాబట్టి మినిమం 25% సేవ్ చేయాలి, అప్పుడు నీకు ఎక్కడా ఇబ్బంది ఉండదు అనే అది మనకి అతని యొక్క అర్థశాస్త్రంలో మనకు తెలుస్తుంది. దీనికి ఇంకొక కోణాన్ని మేడం గారు ఇప్పుడు చెప్తారు. మేడం గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, చెప్పండి సార్. ఓకే, కంటిన్యూ చేయండి. చాణక్య చాణక్యను యాక్సెప్టెన్స్. ఓకే ఫ్రెండ్స్, మీకు అందరికి చాణక్య స్టోరీ అందరికి తెలుసు. ఒక చిన్న అవమానాన్ని తీసుకొని చాలా పెద్ద క్రియేషన్ చేశాడు, మగధ సామ్రాజ్య మూలాలనే కూల్చివేశాడు అనమాట. ఆ చిన్న అవమానంతో అతనికిన్న ఎంత నాలెడ్జ్ ఉందో ఆ నాలెడ్జ్ ఏం చేశాడు అంటే డెవలప్మెంట్స్ కి ఉపయోగించాడు. జీరోని కనిపెట్టింది కూడా ఆయనే అని చెప్తారు. మనకి వేరే వేరే పేర్లు చెప్తారు కానీ ఆర్యభట్ట తర్వాత వచ్చిన ఆయన, కానీ కౌండిల్యుడు, ఇతని పేరు కౌండిల్యుడు అనమాట. కౌండిల్యుని అర్థశాస్త్రంలో ముందే జీరోని ఆయన చెప్పాడు అని చెప్పేసి మన పురాణాలు చెప్పాయి. ఆ తర్వాత ఆర్యభట్ట చెప్పాడు అన్న. అయితే తనకున్న నాలెడ్జ్ని ఫస్ట్ తను ఏ విధంగా తీసుకున్నాడు అంటే, అతనికి ఒక చిన్న అవమానం జరుగుతుంది రాజ్యంలో, వాళ్ళ తండ్రిని చంపేయడం, ఇతన్ని అవమానపరచడం, ఆ రాజ్య వ్యక్తులు ఇచ్చేస్తారన్నమాట. అంటే ఎవరైతే, వాయిస్ రావడం లేదా? వస్తుంది మేడం. లో వాయిస్ అని పెడుతున్నారు, అది వాళ్ళు దాంట్లో ఇది చేసుకోవాలి. అది ఒకసారి వాళ్ళ దాంట్లో ఉన్నటువంటి వాయిస్ ని పెంచి తగ్గిస్తే సరిపోదు. ముగ్గురు జాయిన్ విత్ డివైస్ ఐడి క్లిక్ చేయలేదు. ఓకే, అది వాళ్ళకి రాదు. కాల్ చేశాను, ఆవిడ పద్మ గారు కాల్ చేయనా అని అడుగుతున్నారు. చూడండి, లిఫ్ట్ కాల్ చేశాను వాళ్ళకి, తనకి లిఫ్ట్ చే, తన లిఫ్ట్ చే. ఓకే, ఈ ఇతనికి ఏంటి అంటే, ఎంత ఎంత మందికి ఈ స్టోరీ నాకు తెలుసు తెలియదు కానీ, తన్ని ఒక రాజు కుటుంబం అవమానిస్తుంది అనమాట. ఆ అవమానించిన దాన్ని నందులు అంటారు, నవనందులు అని. అదే, వాళ్ళు వాళ్ళని ఎట్లయినా సరే తీసేసి కొత్త సామ్రాజ్యాన్ని సృష్టించాలి అని కోరుకుంటాడు అనమాట. ఆ కోరుకున్న దానికి తను ఎన్నో ప్రయోగాలు చేస్తాడు, కుటిలని ప్రయోగిస్తాడు, చాలా ఇస్తాడు. అవంతా తీసి పక్కన పెడితే మనం అతని నుండి నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, అవమానం జరిగినప్పుడు అవమానం జరిగింది అని కృంగిపోకుండా దాని నుండి మనం ఎలా డెవలప్మెంట్ తీసుకురావాలి. ఒక గొప్ప డెవలప్మెంట్ ఇప్పుడు మనకు జరుగుతున్న ఆర్థిక వ్యవస్థ అంతా కూడా
అతని వల్లే జరిగింది, అతనే తీసుకొచ్చాడు. ఇప్పుడు పన్నులు కానీ ఇవన్నీ కూడా ప్రతి విషయానికి పన్నులు వేయడం అనేది అతనే చేశాడు. దాని ఈ అర్థశాస్త్రాన్ని మొత్తాన్ని తనే రచించి తీసుకొచ్చాడు అన్నమాట. అయితే నేను ఒకసారి నాకు అతని మీద చాలా ద్వేషభావం ఉండేది, చాణక్యుడి మీద అస్సలు నచ్చేవాడు కాదనమాట. ఇంతటి ఆ క్రూరత్వం కలిగి ఉంటాడా, ఒక అవమానం జరిగితే ఆ ఇంతలా తీసుకొని ఇచ్చేస్తారా అనేది ఒక భావన ఉండేది అనమాట. నాకు నేను మెడిటేషన్ లోకి వచ్చిన కొత్తలో తన ఛానలింగ్ లోకి వస్తానని ప్రతిరోజు వచ్చేవాడు అనమాట. అయితే నన్ను గైడ్ చేసిన మాస్టర్స్ ఏం చేశారంటే అసలు రిసీవ్ చేసుకోవద్దు అని చెప్పారు, అలా ఎవరిని అలౌ చేయొద్దు అని చెప్పారు. కానీ వాళ్ళు కరెక్ట్ గా గైడెన్స్ ఇచ్చినట్లయితే నేను నిజంగా ఆ రోజు చాణక్యుని ఛానలింగ్ చేసిండేది. తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటి అంటే అతను ఆర్థిక వ్యవస్థలో అప్పటి ద్వారా ఉన్న మూఢత్వం ఏదైతే ఉందో ఆ మూఢత్వాన్ని చేంజ్ చేశాడని చెప్పి తెలిసింది. నూతనమైన మార్పులు తీసుకురావడానికి ఇప్పుడున్న పరిస్థితి మనం ఏమనుకుంటున్నాం, ఇవన్నీ కట్టడానికి మనలో ఒక భావన వస్తుంది పన్నులు కట్టేటప్పుడు, ఇదంతా అవసరమా, ప్రభుత్వం అనవసరంగా చేస్తుంది అని. కానీ ప్రభుత్వం యొక్క గవర్నమెంట్ ఎప్పటికీ పడిపోకుండా ఒక వ్యవస్థను ముందుకు తీసుకువెళ్ళాలి అంటే ప్రజలే దాన్ని నడిపించుకోవాలి. ప్రజలు నడిపించుకోవాలంటే ఇప్పటి వరకు అప్పటి వరకు ఏమంటే రాజరికపు వ్యవస్థ నడిపించుకుంటూ వచ్చింది వాళ్ళ దగ్గర ఉన్న ఆదాయంతో ఏవైతే ఉన్నాయో. కానీ ఆ తర్వాత రోజు నుంచి ఏం జరిగింది అంటే ప్రజలే ఆ ప్రభుత్వాన్ని నడిపించుకోవడం కోసం అని చెప్పి పన్నుల రూపంలో కట్టాలని తను ఒక మంచి క్రియేషన్ చేశారు. ఇలాంటి మైండ్ సెట్ రావాలి అంటే తను తను తీసుకున్న అవమానం తీసుకొని ఇవన్నీ చేస్తాడు, ఒక ఒక వ్యవస్థను పడగొట్టి కొత్త వ్యవస్థను తీసుకొచ్చాడు అనే మనకు ఒక బ్లాక్ మాత్రం అక్కడ కనిపిస్తుంది. కానీ ఆ అవమానాన్ని అతను ఏం చేశాడంటే క్రియేషన్ కింద మార్చాడు. మనలో కూడా ఇప్పుడు ఇది అవమానం అనేది మన మణిపూరిక చిత్రానికి సంబంధించింది. ఇది నన్ను తక్కువగా చూస్తున్నారు, నన్ను సరిగా అర్థం చేసుకోవడం లేదు ఎదుటి వ్యక్తి నా కోసం మారాలి అనే భావనలు ఏవైతే ఉంటాయో, నన్ను అవమానిస్తున్నారు అన్న భావనలు ఏవైతే ఉంటాయో అవన్నీ మణిపూరిక చక్రానికి సంబంధించింది. ఆ మణిపూరిక చక్రంలో కనుక మనం ఈ భావనను పెట్టుకొని కూర్చుంటే ఏమవుతుందంటే ఇక్కడ క్రియేషన్ ఎనర్జీ ఉంటుంది, సంకల్ప శక్తి ఉంటుంది. భౌతిక విషయాలకు సంబంధించిన ప్రతి విషయాన్ని మనం క్రియేట్ చేయాలంటే మణిపూరిక చక్రం స్వాధిష్టాన మూలాధార డెవలప్మెంట్స్ లో తీసుకురావాలి, అప్పుడు గొప్ప క్రియేషన్ మనం చేస్తాం. కానీ ఇక్కడ మనం అవమానించబడ్డాము, తప్పు చేశాము, అతను తప్పు చేశాను అనుకున్నా క్రియేషన్ చేయలేకపోయి ఉండేవాడు, అవమానించబడ్డాను అనుకున్నా క్రియేషన్ చేయలేకపోయి ఉండేవాడు. కానీ ఇవి రెండింటిని అతను ఏం చేస్తున్నాడంటే డెవలప్మెంట్స్ కింద తీసుకొచ్చాడు. చాణక్యాలో మనం నేర్చుకోవాల్సిన గొప్ప నీతి ఏంటి అంటే తనకు జరిగిన విషయాలను పక్కన పెట్టి తను ఎంతలా అవమానం, ఎంత అంటే భయంకరమైన పరిస్థితిని అతను కల్పించారు చాణక్యాలు. కానీ ఆ స్థితిలో కూడా మగధ సామ్రాజ్య నిర్మాణం అనే దాన్ని గొప్పగా తీసుకొచ్చాడు అతను. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే మనకు ఎన్ని సంఘటనలు అన్నా జరగనివ్వండి, ఈవెన్ మనం ప్రాణం పోయే సమస్య మన దగ్గర ఉన్నా కానీ మనం క్రియేట్ చేయాలనుకుంటే నువ్వు ఎంత దాకైనా చేయగలవు, నువ్వు దీన్ని తీసి పక్కన పెట్టు అనేది మనం చాణక్య నుంచి నేర్చుకోవాలి. ఎన్ని ఇప్పుడు కష్టం అనేది ఉంది కాబట్టి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం, అది లేకపోతే మనం మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. కానీ ఈ కష్టాన్ని మనం పక్కన పెట్టేయాలి. బాధ ఉంటుంది అంటే అందరూ అంటూ ఉంటారు, నదిలో ఈ కొట్టుకుపోతున్న వాడికి తెలుస్తుంది ఆ బాధ ఏంటో అని చెప్తారు. కానీ కొట్టుకుపోయిన వాడికి కూడా ఇన్స్పిరేషన్ కలిగితే వాడు ఈత కొట్టుకుంటూ ఎంత పెద్ద ప్రమాదాన్ని అన్న బయటలోకి వచ్చేస్తాడు. కానీ నేను కొట్టుకుపోతున్నాను, నేను బాధలో ఉన్నాను, నన్ను ఆదుకునేవాడు ఎవడు లేడు అనే దాంతో ఉన్నామనుకోండి, నిజంగానే ఆ ప్రవాహంలో పడి కొట్టుకెళ్ళిపోతాం. కానీ ఆ ప్రవాహం వెళ్తున్నప్పుడు మనం ఏం చేస్తామంటే మనలో ఇన్స్పిరేషన్ ఉంటే ఆ ఇన్స్పిరేషన్ పక్క వాళ్ళ నుంచి రావచ్చు, మనం ఎప్పుడు పక్క వాళ్ళ నుంచి కోరుకుంటాం, కానీ అది నా ఇన్నర్ నుండే నేను డెవలప్ చేసుకుంటే కనుక చాణక్య చేసింది అది, తన ఇన్నర్ నుండి ఆ ఇన్స్పిరేషన్ ని డెవలప్ చేశాడు.
ఆ ఇన్స్పిరేషన్ వల్ల ఏం చేశాడంటే ప్రవాహానికి ఎదురీదాడు. అంత ప్రవాహం అంటే తన్ను తీసుకెళ్లిపోయి ఏ అగాధంలో పడేసే ప్రవాహాన్ని కూడా అతను ఎదురీదడమే కాకుండా ఒక గొప్ప సైన్యాన్ని అటువైపు నడిపించాడు, ఆ ఎదురీదేలాగా చేశాడు. అది లీడర్షిప్ క్వాలిటీస్. అంటే మనలో కూడా అంతర్గతంగా ఒక లీడర్ ఉన్నాడు. ఆ లీడర్ని కనుక మనం డెవలప్ చేసామనుకోండి, మనం అనుకున్న దాన్ని క్రియేట్ చేయొచ్చు. అంటే ప్లానింగ్ అనేది మనకు వస్తుంది. ఈ ప్లానింగ్ ఎక్కడ ఉంటుంది? మన స్వాధిష్టాన చక్రాలో ఉంటుంది. ఆ ఎనర్జీ ఎందుకు ధ్యానం వల్ల ఉపయోగం ఏంటి అంటే, మన చక్రా సిస్టంలో కానీ మన అణు పరమాణువుల్లో కానీ ప్రతి విషయం దాగి ఉంది. మనం దీన్ని చేస్తున్నప్పుడు గుడ్డి ఎద్దు చేలో పడినట్టు ఓన్లీ ధ్యానం చేసుకుపోవడమే కాకుండా, ఎలా మనం దీన్ని వచ్చిన శక్తిని ఎలా వినియోగించుకోవాలి, వచ్చిన శక్తిని ఎలా వినియోగించుకోవాలో తెలిసిన వాడికి వద్ద డబ్బుని ఎలా సద్వినియోగపరచుకోవచ్చో తెలుసు. అందుకే మనకి ఏం చెప్తారు, వివాహాలప్పుడు కానీ ఏ విషయం జరిగినా ఆ కాళ్ళు కడిగే పద్ధతిని, తినే పద్ధతిని, ఆ వ్యక్తి ఎలా తింటున్నాడు, పెళ్లి కొడుకుని ఎలా చూస్తారు అంటే ఆ వ్యక్తి తినే విధానాన్ని చూస్తారు, అతని పక్కవాడితో మాట్లాడే విధానాన్ని చూస్తారు. అంటే రేపు సంసారాన్ని ముందుకు తీసుకెళ్లవలసిన వ్యక్తి ఆ అబ్బాయే కాబట్టి తన కాళ్ళు కడగమంటారు, కాళ్ళు ఎలా కడుకుంటున్నారు అబ్బాయి. అంటే మనం ఇవన్నీ సాంప్రదాయాలను కొట్టిపారేసాం. ఒకప్పుడు నేను కూడా అలాగే అనుకునేదాన్ని, కానీ అతని బిహేవియర్ ని బట్టి అతని సంపాదన విధానం ఎలా ఉంటుంది, తను ఫర్దర్ డెవలప్మెంట్స్ ఎలా చేస్తాడనేది పెద్దవాళ్ళు అంచనా వేసేవాళ్ళు అనమాట. అంటే మనం ఎలా బిహేవ్ చేస్తాం, యూనివర్స్ కూడా మన నుంచి ఏం చూస్తుందంటే మన బిహేవియర్ ని చూస్తుంది. మన బిహేవియర్ బట్టే మనకు కావాల్సిన క్రియేషన్ ని తీసుకొస్తుంది. అలా కాకుండా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఎక్కడ వేసిన గొంగళే అక్కడే ఉంటుంది, నో ప్రాబ్లం, ఏం కష్టమేం లేదు. ఇప్పుడు ఏం జరుగుతుందో అందులోనే ఉంటాం, ఎన్ని రోజులు ఉన్నా అందులోనే ఉంటాం, దిగజారేది ఏమి ఉండదు. ఏమో కొంతమంది అది కూడా జరగవచ్చేమో, బట్ ఏంటి అంటే మన లోపల ఉన్న లీడర్ని కనుక నిద్ర లేపితే, చాణుక్య ఎలా అయితే తన లీడర్షిప్ క్వాలిటీస్ని డెవలప్ చేసుకొని మరొక యోధుడిని తయారు చేశాడు, ఒక యోధుడినే కాదు ఒక యోధ సేనని తయారు చేశాడు, ఆ యోధ సేనని తయారు చేయడమే కాకుండా మళ్ళీ తిరిగి తన్ని బుద్ధత్వంలోకి తీసుకొచ్చాడు. అంటే ఏదైనా ఒక లీడర్ చేయగలడు అని చాణుక్య నిరూపించాడు. టోటల్ ఆ సామ్రాజ్యం యొక్క వాల్యూస్ ని ఇప్పటికి కూడా మనం చెప్పుకుంటున్నామంటే ఆ క్రెడిట్ మొత్తము కూడా ఆ రాజుది కాదు, కేవలం చాణుక్యుడే. ఇన్ని రోజుల తర్వాత, ఇన్ని యుగాల తర్వాత కూడా మనం చాణుక్యుడు, ఇన్ని సంవత్సరాల తర్వాత చాణుక్యుడి గురించి మనం మాట్లాడుతున్నాము అంటే అది ఎవరి గొప్పతనం అంటే అతనిలో ఉన్న లీడర్షిప్ క్వాలిటీస్. ఆ లీడర్షిప్ క్వాలిటీస్ కనుక ఎవరైతే డెవలప్ చేస్తారో వారికి విజయాల మీద విజయాలు సాధించబడతాయి. అది మనలోకి రావాలి. ఇక్కడ మనం ఇప్పుడు ఈ రోజు చాణుక్య కాన్సెప్ట్ ఏంటి అంటే, మీలో ఉన్న లీడర్షిప్ క్వాలిటీస్ ని డెవలప్ చేసుకోవడం అని. అది ఏ విధంగా ఏంటి అనేది ప్రతిరోజు మీరు రాస్తున్న దీని ప్రకారమే మీకు అర్థమైపోతుంది. లీడర్ కాన్సెప్ట్ రేపు తీసుకుంటారు శ్రీధర్ సార్. ఈరోజు చెప్తారా సార్ లీడర్ గురించి, రేపు చెప్తారా? ఓకే, అంటే టైం రేపు చెప్పుకుందాం మేడం. రేపు క్లాస్ ఉంటది కదా, శనివారం రోజు చెప్పుకుందాం లీడర్. రేపు సార్ ఉందా? ఓకే ఓకే. ఈరోజు ఇచ్చేయండి సార్, మనం సెకండ్ కాన్సెప్ట్ రేపు చెప్తాం. అది ఇప్పుడు ఓకేనా, అల్లిడర్ చూడండి ఎలా ఉంటుంది అనేది. తర్వాత మళ్ళీ చాణుక్యం గురించి మాట్లాడుతాం. చాణుక్య దాంట్లో ఏంటంటే మెయిన్ గా ఇన్సిడెంట్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటాం, ఒక సంఘటనని తనకు అనుకూలంగా మలుచుకొని అంటే దాని నుంచి ఇన్స్పైర్ అవటం. మనం జనరల్ గా ఏంటంటే సంఘటన కుంగిపోతాము, ఏదన్నా ఒక చిన్న సంఘటన జరిగితే ఇంతకుముందు మేడం గారు అన్నట్టు, అలా కాకుండా ఇన్స్పైర్ గా తీసుకోవటం. ఆ ఇన్స్పైర్ గా తీసుకుని తనకున్న ఎన్ని అడ్డంకులనైనా, అంటే అతన్ని కనపడితే చంపేయటానికి అనే చెప్పేసి ప్రయత్నం చేస్తే, అలాంటి స్థితిలో అంటే చిన్నప్పటి నుంచి
ఇతను వెళ్ళి నలంద విశ్వవిద్యాలయంలో చదివి ఇతను చదివే విధానానికి వాళ్ళ గురువు గారు మెచ్చి ఇతనికి ఆ విద్యనంతా బోధించినప్పుడు తన స్వశక్తితో ఎవరైతే మళ్ళా ఆ రాజ్యంలో తనకు అనుకూలంగా ఉన్నారో వాళ్ళందరినీ మళ్ళీ తీసుకుని వచ్చి, అంటే చూడండి ఒక వ్యక్తి ఎన్ని రకాలుగా ఎంత అద్భుతంగా ఇది చేస్తున్నా చెయ్యొచ్చు అనే దాన్ని మనం ఏం చేస్తాం, ఒక చిన్న అడ్డంకి ఎదురైంది అనుకో, ఈ ఇప్పుడు మనం చేసేది ఇంతే కదా ఇంకెక్కడ వస్తుంది నేను అనుకుంటానే ఉన్నా ఇవన్నీ ఒట్టిదేనని చెప్పేసి అని మొదలెట్టేస్తాం. అంటే ఒక వ్యక్తికి ఎన్ని అడ్డంకులైనా ఎదురానివ్వండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని అడ్డంకులు ఎదురొచ్చినా కానీ అక్కడ తప్పనిసరిగా తన యొక్క లక్ష్యం వైపు వెళ్ళాలి అనుకునేటువంటి వ్యక్తి ఎలాగా ఉంటాడు అనే దానికి చాణక్య మనకి ఒక ఎగ్జాంపుల్ అన్నమాట. ఓకే, ఇప్పుడు లీడర్షిప్ గురించి చెప్పేద్దాం అంటారా మేడం? ఇప్పుడు ఇంకొక ఒక విషయం, ఈ చాణక్య కనుక మనలో డెవలప్ అయితే ఇన్స్పిరేషన్ అది అవమానంగా తీసుకున్నాం అనుకోండి ఆ సంఘటనని మన వేసన్ని క్లోజ్ చేయబడతాయి. అవును, ఆ మెమరీ అంతా క్లోజ్ చేయబడుతుంది, ఇంకేమి దారి కనపడదు మనకి. కానీ దాని కనుక ఆ సంఘటన ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాం అనుకోండి, ఇన్ఫినిట్ అవకాశాలు ఏవైతే మనము పొందాలనుకుంటున్నామో, మన యొక్క పూర్ణ స్థాయిలోకి మనం వెళ్ళాలనుకుంటున్నామో ఏ విషయంలో అయినా సరే ఆ అవకాశాలన్నీ ఓపెన్ చేయబడతాయి. సంఘటనని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటే కొత్త దారులు ఏర్పడతాయి, ఆ సంఘటనని అవమానంగా తీసుకుంటే దారులన్నీ క్లోజ్ చేయబడతాయి. ఇదొకటి మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. చెప్పండి సార్. సో లీడర్ లో ఎల్ ఫర్ లిజనింగ్ అంటే అసలు ఏమి వినాలి, మనం ఏమి వింటున్నాం. మనము సాధారణంగా ఏం చేస్తుంటారంటే వినటానికి వచ్చి వినకుండా ఇంకొక పని చేసుకుంటూ ఉంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక క్లాస్కి వచ్చాం అంటే ఏంటి, వినటానికే వచ్చినాం. ఆ వినటానికి వచ్చినప్పుడు ఏ పదం మిమ్మల్ని ఇన్స్పైర్ చేస్తుందో మనకు అసలు తెలియదు. ఒక చిన్న వర్డ్ మనం ఇన్స్పైర్ చేయవచ్చు మనకు తెలియదు, కానీ మనం ఏం చేస్తామంటే అది వినకుండా ఏ నాకు ఇవన్నీ తెలుసు అని మనమే అంటే ఎదగాలి అనుకున్న వ్యక్తి ఏమో స్టార్టింగ్ లో చెప్పాను 5 రోజులు సెలవులు, 360 రోజులు మాత్రమే సంవత్సరానికి హాలిడేస్ ఉంటాయి అని. అట్లా వాళ్ళకి టైం ఉంటుంది, కానీ మనకు ఆయన క్లాస్కి వచ్చాడు అనుకోండి, ఒక క్లాస్కి వెళ్ళాలి నేర్చుకోవాలనుకున్నాడు అనుకోండి, దానికి ఎంతో ఖర్చు పెట్టి వస్తాడు, దాన్ని ఆ వినటం కూడా అంతే బాగా వింటాడు. అదే మనమైతే ఎక్కడన్నా ఒక ప్రదేశానికి అంటే ఒక టికెట్ తీసుకుని సినిమాకి వెళితే అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి సెల్ ఫోన్ చూస్తూ కూర్చున్న వాడు 3 మంది అంటే దాని అర్థం ఏంటంటే మనం ఏది సరిగ్గా వినకుండానే మనకి ఒక సామెత ఉన్నది, సింగుడు అద్దంకి వెళ్ళాడు వచ్చాడు. అంటే ఒక రెంటి దగ్గర సింగుడు అనే వ్యక్తి పనిచేస్తూ ఉండేవాడు అనమాట. వాడు కొంచెం అమాయకంగా ఉండేవాడు. సరే ఒకరోజు నేను ఎట్లయినా తెలియగలవాడిని అని ప్రూఫ్ చేసుకోవాలనుకుంటాడు. అనుకుంటుండగా వాళ్ళు భార్య భర్తలు ఇద్దరు మాట్లాడుకుంటారు, అంటే వాళ్ళ యజమాని ఏమని అని అంటే స్లైడ్ షో ఇద్దాం. రమణ చేశాను సార్. సో మనము బాగా వినగలగాలి అనమాట. ఎప్పుడైతే అంటే ఒక అర్జునుడు లాగా వినాలి, నేర్చుకునేటప్పుడు అంత బాగా ఒక రాముడు లాగా వినాలి,
అంటే ఎవరైతే ఇలా నేర్చుకునేటుంటారో వీళ్ళు నంబర్ వన్ గా వింటారనమాట. ఆ నంబర్ వన్ గా వినటం వల్ల వాళ్ళకి ఏంటంటే ఆ వాళ్ళు మిగతా వాళ్ళకంటే టాలెంటెడ్ ఫెలోస్ గా మారుతారు. గుర్తుపెట్టుకోండి, ఎక్కడైనా సరే ఒక విషయం నేర్చుకోవటానికి అంటే ఇంకా ఇదని కాదు, మనం ఎక్కడన్నా భలే తమాషాగా మనకి కొన్ని చాలా ఉంటాయి అన్నమాట, ఆ లాజిక్ మైండ్ ని ఉపయోగిస్తూ వింటాం. ఇది ఒక పెద్ద రాంగ్ అన్నట్టు. మీరు ఎప్పుడైతే లాజిక్ మైండ్ ని ఉపయోగిస్తూ వింటారో అప్పుడు ఏం జరుగుతుందంటే ఉన్నది ఉన్నట్లుగా వినలేరు. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ఈ విషయాన్ని. ఎందుకంటే మనము ఉన్నది ఉన్నట్లుగా వినాలి అని అంటే తప్పనిసరిగా మనము అక్కడ ఏం జరుగుతుందా అనే దాని మీదే ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇందాక మనం అనుకున్నట్టు అంటే ఒక లీడరు తనకు ప్రతి ఒక్క ఈవెంట్ ని అంటే సంఘటనని ఎలా మలుచుకుంటాడు అంటే అక్కడ మనం నేర్చుకునేది ఏదన్నా ఉన్నదా అనేది ఈగర్నెస్ తోటి ఆత్రుతతోటి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అంతేగాని నిర్లిప్తంగా అబ్బా టైం అయింది 5 గంటలకి 6 గంటలు అయింది క్లాసు వెళ్దాంలే ఏదో పే చేసాం కదా వెళ్దాంలే అన్నట్టు కాదు, ఈగర్నెస్ ఉంటుంది. ఈ ఈగర్నెస్ మన ఏం చేస్తుంటుందంటే ఎప్పటికప్పుడు ఉత్సాహాన్ని మనలో నింపుతూ ఉంటుంది. ఈ ఉత్సాహం మనలో నిండినప్పుడు ఏం జరుగుతుంది అని అంటే మనము తీసుకునే అంశం అంటే మనం ఏ అంశాన్ని అయితే మనం ఏ అంశం పట్ల మనం ఉన్నామో ఆ అంశం పట్ల ఎప్పటికప్పుడు ఉత్తేజితం అవుతూ ఇంకా దాంట్లో ఉన్నటువంటి అన్ని మార్గాలు మనకి డోర్స్ అన్ని ఓపెన్ అవటానికి ఉంటుంది అన్నమాట. నీరసంగా ఉన్నవాడి దగ్గర ఓపెన్ అవరు. అంటే ఈ ఉత్సాహాన్నే మనకి ఏంటంటే ఉద్యమించటం అంట. ఉద్యమం సాహసం ధైర్యం శక్తి పరాక్రమ షడైతే ఎత్ర వర్తంతే తత్ర దేవ సహాయం. అందుకనే మనము ఆ ఈగర్నెస్ అనేటువంటిది మస్ట్ అండ్ షుడ్ అన్నమాట. నేను మామూలుగా భగవద్గీతలో ఒక శ్లోకం ఉన్నది, దైవం ఎవరికి సహాయం చేస్తారు, ఒక ఈ 6 లక్షణాల్లో ఏ ఒక్క లక్షణం ఉన్నా సహాయం చేస్తారు అని చెప్పేసి శ్రీకృష్ణుడు చెప్తాడు అక్కడ. ఏమేంటంటే అవి ఉద్యమం సాహసం ధైర్యం బుద్ధి శక్తి పరాక్రమ షడైతే ఎత్ర వర్తంతే తత్ర దేవ సహాయకృత్. అంటే ఉద్యమించటం అంటే ఆ పని చెయ్యాలి అనేటువంటి ఉత్సాహంతో మనం పని ఇచ్చేయటం అన్నమాట. సాహసం, ఎస్ నేను చెయ్యగలను అనుకోవటం అన్నమాట. ధైర్యం, అది నమ్మకం. ధైర్యం అంటే ఇక్కడ నమ్మకం, మనకి ఎప్పుడు నేను చేయగలను చేస్తాను అనేటువంటి నమ్మకం. నేను చేసిన ప్రతి పని డెఫినెట్ గా ఇది ఉన్నత స్థితికి నన్ను తీసుకువెళ్తది. పరాక్రమం, పరాక్రమం ఉంటేనే కానీ అతను ఆ మనం చేయవలసిన పని మీద దాడి చేయగలుగుతాడు. ఇక్కడ దాడి అంటే ఇతరుల మీద దాడి చేయటం కాదు, అంటే ఆ ఎప్పుడు ఓకే నాకు నేను ఒక్క నేను ఒంటరి నేను ఫీలింగ్ ఉండదు అన్న. శక్తి, శక్తి అంటే ఇంతకుముందే మనం అనుకున్నాం కదా నీరసంగా ఉన్నవాడికి ఏ పని చేయలేడు అని, ఆ శక్తి ఉండాలి. వీటిల్లో ఏ ఒక్క లక్షణం ఉన్నా అతనికి దైవం సహాయం చేస్తుంది. ఈ లక్షణాలు ఉన్నవాడికి దైవ సహాయం అవసరం లే, ఎందుకంటే తనే దైవం అని వాడికి తెలుసు కాబట్టి. ఇక్కడ అంత తమాషా ఉంటుంది. సో అందుకని అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. నెక్స్ట్ యాటిట్యూడ్. యాటిట్యూడ్ అంటే ఏంటంటే ఇదే ఇప్పుడు మనం ఇంతకు ముందు చాణిక్య చెప్పుకున్నాం, ఆ సంఘటన నుంచి తను ఇన్స్పైర్ అయ్యి ఆ స్థితికి వెళ్ళాడు. అదే గనక మనం వేరేగా ఉన్నాం అనుకోండి, అంటే దీనికి ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒక తండ్రి ఉన్నాడు, ఆ తండ్రి అంటే ఒక కుటుంబంలో 2 పిల్లలు ఉన్నారు. తండ్రి ఏంటంటే రోజు తాగొచ్చి ఇంట్లో అంతా గొడవ చేస్తూ ఉంటాడు. ఇంట్లో అంతా గొడవ చేస్తూ ఉంటే ఏం జరుగుతుంటుంది అంటే ఇంకా పిల్లల్ని కూడా కొడుతూ ఉంటాడు. ఈ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు. పెద్ద పిల్లవాడు తాగుబోతయ్యాడు, చిన్నపిల్లవాడు ఐఏఎస్ కలెక్టర్ అయ్యాడు. ఈ సరే మా లాంటి వాళ్ళు ఏం పని ఉండదు కదా, వీళ్ళందరినీ అబ్జర్వ్ చేయటమే కదా. అలాంటి వ్యక్తి వెళ్ళి ఆ పెద్ద అతను అడిగాడు, నువ్వేంట్రా ఇట్లా తయారయ్యావు, మీ తమ్ముడేమో మంచి ఐఏఎస్ అయ్యాడు కదా అంటే తనేమన్నాడంటే మా నాన్న తాగగలిగితే నేను తాగితే తప్పేంటి అనుకున్నాను, అందుకనే నాకు ఇదేం అనిపించటం లేదు, తప్పుగా అనిపించటం లేదు, నాకు దీనికి అలవాటు పడిపోయాను అని. ఆ చిన్నప్పుడు నాకు చదువుకోవడానికి అవకాశం కూడా కుదరలేదు, ఈ గొడవలతోటే సరిపోయాయి. ఆ చిన్నవాడిని అడిగారు అట్లానే, అదేంట్రా నువ్వు మీ నాన్న మీ అన్నయ్య ఇద్దరు పచ్చి తాగుబోతులు,
మరి నువ్వెట్లా ఐఏఎస్ అయినావు అని అంటే, మా నాన్న వచ్చి తాగొచ్చి కొడుతున్నప్పుడు నాకు ఒక్కటే అనిపించింది, చదువు లేదు ఆస్తి లేదు, దీనికోసం నేను ఫస్ట్ బాగా చదువుకోవాలి, నేను స్టాండ్ బై కావాలి అనుకున్నాను. సో అదే అంశాన్ని నేను నాకు అనుకూలంగా మలుచుకున్నాను అని చెప్పాను. అంటే చూడండి, దీన్ని యాటిట్యూడ్ అంట. నువ్వు దేన్ని తీసుకుంటున్నావు, డిస్ట్రాయింగ్ తీసుకుంటున్నావా కన్స్ట్రక్టివ్ని తీసుకుంటున్నావా? అంటే డిస్ట్రాయ్ అంటేనేమో చెడగొట్టుకోవటం, దాన్ని తీసుకుంటున్నావా, నిన్ను నిన్ను కొలాప్స్ చేసుకునేటటువంటిది, లేకపోతే నిర్మాణాత్మకంగా ఉండేటువంటిది, కన్స్ట్రక్టివ్ అంటే నిర్మాణాత్మకంగా ఉన్నదాన్ని తీసుకుంటున్నావా అనే దాని మీదే మన యొక్క యాటిట్యూడ్ అనేటువంటిది ఉంటుందన్నమాట. అంటే ఈ యాటిట్యూడ్ దీంట్లో ఏంటంటే చూడండి, చాలా మంది మనకి మన ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళు కానీ వరల్డ్ లో ఉన్నటువంటి కానీ వ్యాపారవేత్తలు ఎవరైతే బిజినెస్ టాపర్స్ ఉంటారో వాళ్ళంతా పుట్టుకతో ధనవంతులుగా లేరు. వాళ్ళు ఏం చేశారు అని అంటే, వాళ్ళు ఏదో ఒక చిన్న సంఘటన నుంచి ఇన్స్పైర్ అయ్యి ఎదుగుతూ వెళ్ళారు. ఇప్పుడు ధీరుభాయ్ అంబానీ, మనం పెట్రోల్ బంక్ లో పెట్రోల్ బంక్ లో పనిచేసిన వ్యక్తి, పెట్రో కెమికల్స్ స్టార్ట్ చేసిన వ్యక్తిగా తయారు, మన అందరికి తెలుసు. బిల్ గేట్స్, వీళ్ళు ఏంటి, ఈ బిల్ గేట్ అనేటువంటి ఆయన మామూలు వ్యక్తి, తను మైక్రోసాఫ్ట్ అధిపతిగా అలాగ ఎదిగాడు. అంటే అతననే కాదు, ఇట్లా చాలా మంది ఉన్నారు అన్నమాట. దాని అర్థం రామోజీరావు గారు. అంటే యాటిట్యూడ్ అనేది ఎలాగ ఉంటుంది అనే దానికి మీకు ఇక్కడ రామోజీ గారు గురించి చెప్తాను. ఆయన ఒకసారి వైజాగ్ వెళ్ళి వస్తూ ఉంటే ఆ వైజాగ్ దగ్గర పేపర్ 11 ఇస్తున్నారు, అప్పుడు సప్లై చేస్తున్నారు న్యూస్ పేపర్, 10:30 అయ్యింది. ఎందుకు అని చెప్పేసి ఈయన అక్కడ అడిగాడు, అదేంటి మాకు తొందరగా వస్తుంది కదా. అప్పుడు ఏంటంటే ప్రింటింగ్ అనేది విజయవాడ లేకపోతే మెడ్రాసు ఉండేది, పేపర్ అక్కడ ప్రింట్ అయ్యి రావాలి. అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చేటప్పటికి వీళ్ళకి ఏంటంటే 12 ప్రింటింగ్ చేసి 12:00 దాన్ని డెలివరీ స్టార్ట్ చేస్తారు. 1 విజయవాడలో బయలుదేరితే వైజాగ్ వెళ్ళేటప్పటికి 8:00 అట్లాగ అయ్యేది, 7:30 అయ్యేది. అప్పుడు వాళ్ళు మళ్ళీ డిస్ట్రిబ్యూషన్ చేసేటప్పటికి 10:30 అట్లాగ అవుతుంది. ఆ ఒక చిన్న ఆలోచన ఆయనకి ఏం జరిగిందంటే, ఇలా కాకుండా నేను ఆ పేపర్ని డెవలప్ చెయ్యాలి అని అనుకున్నప్పుడు, పేపర్ పెట్టాలని వస్తే ఆయన ఏం చేశాడు అని అంటే, వేరు వేరు చోట్ల ఎట్ ఎ టైము ఒక 4-5 యూనిట్స్ స్టార్ట్ చేశాడు. అంటే అప్పుడు ఓన్లీ మన ఏపీ అంటే కలిసి ఉండేది కాబట్టి, మెడ్రాసు నెక్స్ట్ విజయవాడ ఉండేది కాబట్టి, దీన్ని ఏం చేశాడంటే వైజాగ్ ఒక యూనిట్, హైదరాబాద్ ఒక యూనిట్, మొత్తం 4 తోటి స్టార్ట్ చేశాడు. దానివల్ల ఏమైందంటే ఎక్కడికక్కడ 7 పేపర్ వచ్చింది. అది యాటిట్యూడ్ అంటే, మనం అలాంటి విన్నింగ్ యాటిట్యూడ్, అబ్జర్వేషన్ ఎక్కువ ఉన్నప్పుడు వస్తుంది అన్నమాట, లేకపోతే మనకు రాదు. అందుకని మనం ఎప్పుడు అంటే ఒక సైంటిస్ట్ కానీ ఇలాంటి వాళ్ళు ఏంటంటే తమ యొక్క అబ్జర్వేషన్ తోటే ఎదుగుతూ ఉంటారు. ఓకే, నెక్స్ట్ డి ఫర్ చాలా ఉన్నాయి. దాంట్లో ఏంటంటే డ్యూటీ, డివోషన్, డిసిప్లైన్. లీడర్ తను తాను లీడ్ చేసుకోవాలనుకోండి, లీడర్ అంటే ఇతరులను లీడ్ చేసేవాడు కాదు, తనను తాను లీడ్ చేసుకోవాలి అంటే డ్యూటీ, ఎవ్రీ పర్సన్ షుడ్ హ్యావ్ 3D అన్నమాట. ప్రతి ఒక్కరికి 3D ఉండాలి. 3D అంటే కళ్ళజోడు సినిమా అవి కాదు, డ్యూటీ, డివోషన్, డిసిప్లైన్. డ్యూటీ అంటే కర్తవ్యం, డివోషన్ అంటే ఆ కర్తవ్యం పట్ల మనకి భక్తిభావం, దాన్ని ఒక డిసిప్లైన్ గా చేయాలి. అంటే దానికి ఒక క్రమం ఉంటుంది, ఆ చేసేటటువంటి దానికి డిసిప్లైన్ ఉంటుంది. అట్లాగా అంటే మనము దీనికి ఏంటంటే బ్లాక్ బాక్స్ థియరీ అని చెప్పేసి మనం ఫస్ట్ లో చెప్తున్నాం, డైరీలో ఆ డైరీ రాసేటప్పుడు తయారు చేసుకోవాలి, ఏ రేపటి ప్లాన్ ఏంటి అనేది, అప్పుడు డిసిప్లైన్ వస్తుంది మనకి. లేకపోతే ఈ డిసిప్లైన్ మనకు రాదన్నమాట. అప్పుడు డిసిప్లైన్ వస్తే మనకి ఏం జరుగుతుందంటే, ఇప్పటి వరకు అంటే ఈ న్యూమరాలజీ ప్రకారం కూడా చాలా మంది చెప్తుంటారు, న్యూమరాలజీ ప్రకారం కూడా 100% వచ్చేది ఓన్లీ డిసిప్లైన్కేనా, నియర్లీ. ఎందుకంటే న్యూమరాలజీ ప్రకారం ఏంటంటే ఏ అంటే 1, బి అంటే 2, ఇట్లాగా 26 లెటర్స్ కి 1 to 26 నెంబర్స్ ఇచ్చి దాంట్లో ఉన్నటువంటి వాటిని ఆ నంబర్స్ ప్రకారం అన్ని యాడ్ చేస్తే 100% అని వస్తుంది. అంటే డిసిప్లైన్ వల్లనే నువ్వు అద్భుతంగా సాధించగలుగుతావు. డిసిప్లైన్ లేదనుకోండి, ఒక్కసారి ఉవ్వెత్తుని ఎగిసిపడేటటువంటి అలలాగా ఎదిగినట్టు ఎదుగుతారు, కానీ అక్కడి నుంచి అన్ని సమస్యలతోటి ఉంటారు. ఆ డిసిప్లైన్ అనేది
చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ ఈ ఫర్ ఈగో ఆర్ ఎమోషన్, ఇక్కడ ఈగో వల్ల ఇతరులను హర్ట్ చేయకూడదు. మన ఈగో సాటిస్ఫాక్షన్ కోసం మనం ఏం చేయొచ్చు అంటే దాన్ని అద్భుతమైన వర్క్ చేయొచ్చు. ఇప్పుడు మామూలుగా చాణక్యుడు చంద్రగుప్తుడిని అభివృద్ధి చేస్తుంటాడు. ఆ చంద్రగుప్తుడికి ఏంటంటే తనకి యుద్ధం చేయాలి, యుద్ధం విద్యలు నేర్పిస్తారు కాబట్టి తను యుద్ధం చేసి వీరుడని చెప్పేసి నిరూపించుకోవాలి అని బాగా ఉండేది. ఈయనేమో జస్ట్ అన్ని మాటతోటే కంప్లీట్ చేస్తూ ఉంటాడు, ఇక్కడ అవసరం లేదు నువ్వు యుద్ధం చేయవసరం లేదు కానీ రెడీగా ఉండమంట. ఇలా 4-5 సార్లు అయిన తర్వాత అతనికి నేను యుద్ధం చేయకుండానే ఇట్లా అయితే ఇంకా నా ఇదేం ఉంటది అని అనుకుంటాడు. ఇది గమనించి చాణక్యుడు ఏం చేస్తాడంటే ఎక్కడైతే యుద్ధం అవసరం ఉంటుందో అక్కడ యుద్ధం చేయిస్తాడు. అంటే మనకి అది మెయిన్ అన్నమాట, ఆ విషయం తెలియాలి. అంటే మన అప్పుడు ఏమైంది, ఇతని ఈగో సాటిస్ఫాక్షన్ అయింది, అన్నిసార్లు యుద్ధంతో మనం గెలుస్తాం అనేది తప్పనమాట. అలాగే ఎమోషన్ ఇంటెలిజెన్స్ అంటారు. ఇప్పుడు దాకా మనం ఎమోషన్ అంటే ఈ కామ క్రోధ మోహ మదం ఆశ్చర్యాలని దీంట్లోనే కొట్టుకుంటున్నాం, కాదు ఎమోషనల్ ఇంటెలిజెన్స్. అది చూడండి, ఆయనకి జరిగిన అవమానాన్ని ఆ ఎమోషనల్ ని ఇంటెలిజెన్స్ గా మార్చుకున్నాడు. ఇంటెలిజెన్స్ గా మార్చుకుంటే నిర్మాణాత్మకంగా తయారవుతుంది, లేదా విధ్వంసంగా అయిపోతుంది. ఎందుకంటే ఒక యుద్ధం చేస్తే ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, సమయం ఇట్లా ఎన్ని వృధా అయిపోతాయో చూడండి, అవి లేకుండా చేయాలి. దీనికోసం ఏంటంటే మనకి నెపోలియన్ థియరీని బాగా ఉపయోగించుకోవచ్చు. క్రియేట్ ఎమర్జెన్సీ అని, ఇప్పుడు మనం ఏదన్నా సాధించాలి దానికోసం ఏంటంటే రోజులో కొన్ని అవర్స్ ని క్రియేట్ ఎమర్జెన్సీ అని క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ ఎమర్జెన్సీ అంటే ఇదిగో ఈ గంట లోపల పని అవ్వాలి, ఇంకా నేను దీని మీదే ఉంటాను. ఆ లేకపోతే మీ బిజినెస్ కి సంబంధించి ఈ రోజు ఎవరికన్నా కాల్స్ చేయాలి అంటే వాళ్ళందరికీ నేను మస్ట్ అండ్ షుడ్ గా కాల్స్ చేస్తాను. లేదు నాకు నేను పెట్టుతున్నటువంటి యూనిట్ గురించి ఈ రోజు వర్క్ చేయాలి అనుకుంటే దాని మీద ఎంతసేపు వర్క్ చేస్తున్నాం, మన యూనిట్ కి మనం డెవలప్ అవడానికి మనము ఎంత వర్క్ చేస్తున్నాం, డిసిప్లిన్ లోనే ఈ భాగాలు అన్నమాట ఇవన్నీ. ఆ ఎమోషనల్ ని ఇంటెలిజెన్స్ గా మార్చుకుంటాడు. ఇది లీడర్ కి మిగతా వాళ్ళకి ఉన్నటువంటి తేడా అన్నమాట. సో అలాగా మనము ఆ పాత భావాలను పట్టుకుని అదేంటి ఇదేంటి ఆ తోక ఏంటి తోలేంటి ఇది చూడొచ్చు. నెక్స్ట్ ఏంటి మనం ఎలాగ వెళ్ళాలి. ఆ మధ్యన ఒక సాంగ్ వచ్చింది, నెక్స్ట్ ఏంటంటే వాడి కోపం వస్తుంది, అంటే దానిలో కంఫర్ట్ జోన్, దానిలోనే ఉండి బయటకు రాడాలి అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే కోపం. కానీ మనం ఏంటంటే ఎప్పుడు కూడా ఎస్ నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ స్టెప్ ఎలా తీసుకోవాలనేది ఆలోచించగల. ఆర్ ఫర్ రెస్పాన్సిబిలిటీ, ఇది మన కూడా చెప్పుకుంటున్నాం. ఇక్కడ ఇంకొక పదం చెప్తాను, రీసర్క్యులరేషన్ అంట. ఆర్ ఫర్ రీసర్క్యులరేషన్ అంటే మనము కొలాప్స్ అయినటువంటి దాన్ని, అంటే దాన్ని ఎలాగ చెప్తారంటే సమాధి మీద నిర్మించడం లాంటిది. అంటే అది అంతా అయిపోయింది, పడిపోయింది. ఉదాహరణకి ఏంటంటే ఆంధ్రజ్యోతి పేపర్. ఈ ఆంధ్రజ్యోతి పేపర్ అనేటువంటిది స్టార్టింగ్ లో చాలా బాగా ఉండేది, తర్వాత దాని ఎడిటర్ని దాని ఓనర్ని చంపేశారు ఒంగోలులో. అయిపోయిన తర్వాత దాన్ని వేరే వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళు అన్ని యూనిట్లు స్టార్ట్ చేశారు, పాపం అన్ని డిస్ట్రిక్ట్లో యూనిట్లు స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత అది క్లోజ్ అయిపోయింది. ఆ టైంలో ఏం చేశారంటే వేమూరి రాధాకృష్ణ అనేటువంటి ఆయన దాన్ని టేక్ ఓవర్ చేశారు. ఆ టేక్ ఓవర్ చేసి ఇప్పుడు దాన్ని థర్డ్ ప్లేస్ లోకి తీసుకొచ్చు. అంటే థర్డ్ ప్లేస్ లోకి తీసుకురావడం అంటే చూడండి, తన మీ తనకు ఉన్నటువంటి టోటల్ నా అంటే ఎనర్జీని విట్లైజ్ చేసి. అట్లాగా మనము మన వర్క్ చేసేటప్పుడు మన టోటల్ ఎనర్జీని విట్లైజ్ చేయాలి. ఎప్పుడైతే ఈ టోటల్ ఎనర్జీని విట్లైజ్ చేస్తామో అప్పుడు ఏం జరుగుతుంది అంటే యూఆర్ బికమ్ ఏ లీడర్. మనని మనము ఆ స్పిరిచువల్ లీడర్ గా చేసుకోవచ్చు, మనల్ని మనం మనీ లీడర్ గా మార్చుకోవచ్చు, ఈ వీటిని ఏటినైనా చేయవచ్చు. సో దిస్ ఈస్ ద లీడర్ కాన్సెప్ట్. ఓకే మేడం. ఓకే సార్, అఫర్మేషన్స్ చెప్పేద్దాం, సెకండ్ కాన్సెప్ట్ కూడా చెప్పేద్దాం. అఫర్మేషన్స్ చెప్తే సరిపోతుంది, ఏముంది సెకండ్ కాన్సెప్ట్ రేపు చెప్తాం. సరే సరే ఓకే.
కమ్యూనికేషన్స్ చేయాలి.